అనంతపురం జిల్లా వరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కురుబ కులస్థుల ఆధ్వర్యంలో జరిగిన గొరవయ్యల సాంప్రదాయ నృత్యం పాలుతాగే కార్యక్రమం ఆకట్టుకుంటుంది. గొరవయ్యలు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరిని అలరించాయి. గొరవయ్యల వేషధారణ ఆకట్టుకుంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుబ కులస్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర స్వాములు హాజరయ్యారు. గొరవయ్యలు పాలు త్రాగే కార్యక్రమం ఎప్పటినుంచో ఆచారంగా వస్తోంది. ఒగ్గు సేవ అంటే దొన్నెలలోని పాలను కుక్కలలా అరుచుకుంటూ నాలుకలతో తాగడం విచిత్రంగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున ఈ ఒగ్గు సేవ నిర్వహిస్తారు. భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పండ్లు దోణెలలో పోసి ఆ గిన్నెలను వరుసగా లేక ఎడమెడమగా వరుసగా ఉంచుతారు. ఈ దోణెల చుట్టూ ఢమరకం వాయిస్తూ, తిరుగుతూ, గంట కొడుతూ, కుక్కలవలె అరుస్తూ మెడలపై కరుచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఒగ్గు సేవ తర్వాత దోణెలలో మిగిలిన పాలు, పెరుగు, పండ్లు శివప్రసాదంగా భావించి భక్తులు స్వీకరిస్తారు. ఈ సేవలో నాట్యం చేసే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. గొరవయ్యల నృత్యాలు పాదాలకు తగిలే విధంగా కంబలితో తయారైన గౌను, తలపైన ఎలుగుబంటి చర్మంతో దట్టమైన వెంట్రుకలున్న ఎత్తైన టోపీ, కుడిచేత డమరుకం, ఎడమచేత పిల్లని గ్రోవి, ముఖంపై విభూది రేఖలు ఉంటాయి. వీరిని మల్లయ్యలంటారు. ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.